ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉన్న ప్రతి కంప్యూటర్కి ఒక ఐపీ అడ్రస్ ఎలాగైతే ఉంటుందో, అలాగే మన సిస్టంలో ఉన్న ల్యాన్ కార్డు కూడా ఒక మ్యాక్ ఐడి అనేది ఉంటుంది. దాన్ని ఫిజికల్ ఐడి అంటారు, మెషిన్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి అని అంటారు. సో ఈ మ్యాక్ ఐడి అనే దాని ద్వారా అనేక రకాల ఐఎస్పీలు కావచ్చు, రకరకాల సర్వీసెస్ కావచ్చు, రకరకాల అప్లికేషన్స్ కావచ్చు రిజిస్టర్ అయి ఉంటాయి, బైండ్ అయి ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఈ మ్యాక్ ఐడి అనేది ఫిజికల్గా ఉండే అడ్రస్ని మనం అవసరార్థం దాన్ని టెంపరీగా చేంజ్ చేసుకునే అవకాశం అనేది అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. వాస్తవానికి మ్యాక్ ఐడిని పర్మనెంట్గా చేంజ్ చేయడానికి పాజిబుల్ కాదు. పర్మనెంట్గా చేంజ్ చేయాలంటే కనుక మన సిస్టంలో ఉండే ల్యాన్ కార్డ్ని తీసేసి కొత్తది పరిచయం చేయాల్సి ఉంటుంది. కానీ టెంపరీగా అంటే మన ఒరిజినల్ మ్యాక్ ఐడి బదులు ఇంకొక మ్యాక్ ఐడి మనం కలిగి ఉన్నాం అన్నట్లుగా అవతల సర్వర్స్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ భ్రమించే విధంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలా భ్రమించే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి అంటే దీన్ని మ్యాక్ స్పూఫింగ్ అంటారు. ఇది ఎలా చేయాలన్నది ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. మనకి ఇంటర్నెట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ మ్యాక్ అని చెప్పేసి అని, ఏ మ్యాక్ ఐడి చేంజ్ అని చెప్పేసి అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ మ్యాక్ అనే అప్లికేషన్ చూస్తే కనుక KLCConsulting.net అనే వెబ్సైట్ నుంచి మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ప్రెజెంట్ ఐపీ అడ్రస్ యాక్టివ్ మ్యాక్ ఐడి అని చెప్పేసి ఇంటెల్లో 825 అని చెప్పేసి అని నా ల్యాన్ కార్డు యొక్క ఐపీ అడ్రస్ని దాని మ్యాక్ ఐడిని చూపిస్తూ ఉంది. సో ఆ మ్యాక్ ఐడి బదులుగా సింపుల్గా ర్యాండమ్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక వేరే మ్యాక్ ఐడి అనేది టెంపరీగా వేరే ర్యాండమ్ మ్యాక్ ఐడి అనేది వస్తుంది. అది వద్దనుకుంటే ఇంకొకటి ఇలా మనం ఏ మ్యాక్ ఐడి కావాలంటే ఆ మ్యాక్ ఐడిని అప్పటికప్పుడు స్పూఫ్ చేసేసి సింపుల్గా అప్డేట్ మ్యాక్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మ్యాక్ ఐడి అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి సింపుల్గా మ్యాక్ ఐడిని అప్డేట్ కొట్టేసుకున్నాను. ఇప్పుడు ఒరిజినల్ మ్యాక్ ఐడి కాస్త అంటే ల్యాన్ కార్డ్ అనేది డిజేబుల్ అయ్యేసి దాని ప్లేస్లో కొత్త మ్యాక్ ఐడి అనేది వస్తుంది. చూడండి డిజేబిలింగ్ యాక్టివ్ మ్యాక్ ఐడి అనేది డిజేబిలింగ్ అని చెప్పేసి అని స్టేట్లో ఉంది. వన్స్ అది డిజేబుల్ అయ్యేసి కొత్త మ్యాక్ ఐడి అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇది ఎప్పుడైనా కానీ ఏదన్నా పర్పస్ కొద్దీ మనకి మ్యాక్ ఐడితో లింక్ ఉన్న సర్వీసెస్ విషయంలో ఇబ్బంది వస్తే కనుక మన మ్యాక్ ఐడిని రిలీజ్ చేసి అంటే మన ల్యాన్ కార్డ్ని టెంపరీగా వేరే మ్యాక్ ఐడి కలిగి ఉన్నట్లుగా రిమెంబర్ చేయడానికి మాత్రమే మనకి ఇలా మ్యాక్ స్పూఫింగ్ టెక్నిక్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. వన్స్ మ్యాక్ ఐడి చేంజ్ అయిన తర్వాత కావాలంటే కనుక మనం ఒరిజినల్ మ్యాక్ ఐడికి డిఫాల్ట్ సెట్టింగ్స్ వచ్చేసేయచ్చు.